ఓహో పెద్దనామచ్చిన వారా, మనం రోజు తినే భోజనాన్ని కళ్ళు మూసుకుని తిరగలం. మనం రోజు చూసే మనుషుల్ని కళ్ళు మూసుకునే గుర్తించగలం. అలాగే మనం రోజు వచ్చే ఈ సభాస్థలికి కళ్ళు మూసుకుని ఎందుకు రాలేమో చూద్దామని ఇలా ప్రయత్నించాం. రామకృష్ణ అందుకే నిన్ను వికటకవి అన్నారు. విజయనగర పౌరులకు, మా ఆశ్రమమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి వహించిన కవి పుంగవులకు ఈనాటి సభకు ఆహ్వానం పలుకుతున్నాను. ఇక భవన విద్య సభ్యులకు ఒక మాట. మేము అంటుండగా దారిలో ఒక అందమైన ఊహ మా మధ్యలో వచ్చింది. బలరాముడు సీత చూచి పక్కున నగి ఈ సమస్యను పూరించమని మా మనం. బలరాముడు సీతను చూసి నవ్వినయ్యా. చిత్రముగానున్నది ప్రభువుల వారు ద్వాపరయుగానికి త్రేతాయుగానికి ముడిపెట్టినారే, ఇది కొంత చెట్లమే. ఓహో, మన అష్ట దిగ్గజాలకే కష్టతరమైన సమస్యను ఇచ్చారు ప్రభువుల వారు. నేను పూజిస్తాను ప్రభు. చెప్పండి కవివర్య. లలనలు మాయ సమానిన కలుగు దురే పిల్లలను పరమను దొరికిదరని మీ బుద్ధి కుశలత అమోఘం. దుర్జడి కవీంద్ర, మీ కృతి నుండి కొత్త పద్యాన్ని కలిగించండి.
ఇంట్లో ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని ఎన్నడూ తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ చురుకు చూపుల దాలిన కొనట నిరుపు నిరుపు చూపుల పుట్టించు నిరుపు వారి మిరుపు బలి గొప్ప బాలిందని గురు భోగ సేవకిచ్చేదీపుమయ్యైన ఆంధ్ర కవి భూజటి పైపుల కేలగలను అతులిత మాసు మహిమా భువనైకమోపనోద్ధత సుకుమార మానవని సాజన సాధన సాపహార సంత సమగురాభరోదిత సుధార సధారణ గ్రోటం జేము జేము మహారాజు. ఏమిటి విశేషాలు? రేపటి మన సభకు శతగండ పెండేర గ్రహీశరు కవిశార్దూల బిరుదాంకితులు అయిన శ్రీ నరసకవి గారు ఏం చేయనున్నారు ప్రభు? నరసకవి గారు రాలేదు. రేపటితో నిత్య సూచితమైన విజయనగర సాహితీ వైభవానికి తెరబడనున్నది కాదు. అదేమిటి ప్రభు? అష్టదిగమనకే ఒక క్లిష్ట పరిస్థితి. ఆ నరసకవి ఎంతటి పండితోత్తముడైనా అర్థం చెప్పలేనంతటి కఠినమైన కవిత్వము చెప్పగలిగిన దిశ. నరసకవి అంతటి ఉద్బంధుడా? అతడు నరసకవో నసకవో ఏమైనా ఆ కవీశ్వరుడు ఇప్పటికీ 6 రాజ్యాలలో కవులను ఓడించగలిగాడంటే రేపటి మన సభలో నీక భయం ఎక్కర్లేదు ప్రభు. భావ భవభోగ సత్కర భవములను భావ భవభోగ సత్కర భావములను భావ భవభోగ సత్కర భావములను భావ భవభోగ సత్కర భావములు. నరసకవి గారు, మీ పద్యానికి అర్థాన్ని చెప్తాం నాకు కరతలా మనకు. అది మీరు చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. చెప్పండి, పరిష్కరిస్తాం. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి. మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే ఇంకొకసారి పద్యాన్ని వింటానంటాం. సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవి గారు. అందున తమరు అవధానులు, ప్రభువులకు జయం. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నాకు సెలవు ఇచ్చించండి. జయమైనా పరజయమైనా మీరు మా రక్తానికి విచ్చిన కవీశ్వరు, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కవి గారు, ఏమైనా కుంజరయోధంబు రోమకుత్సుకొచ్చాను. ఈ సమస్యను తమరే పూరించారు. గంగాయితాది సురకల సంజాతము చేత కలు కవి గన్నావా లంచెల కొడక ఎక్కడ కుంజరయోధంబు రోమకుత్సుకొచ్చాను. గట్టిగా అని కుంజర యూధంబు దోమ పుట్టుకొచ్చాను. ఈ సమస్యనే మేము ఇస్తున్నాం. ఊరించండి రామకృష్ణయ్య గారు. రంజన చెడి పాండవులది భంజనులై విరసు తొల్లు పాలై సంజయ తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్ల భూండ తెలుగు కండ ఎల్లరు పులుగలు అయరుగలే బాసాడి
దేశ భాషలందు తెలుగుల సాయా